లక్ష్మయ్య అనేది ఎవరికి తెలుసు, కానీ పొన్నాల అంటే ఇట్స్ ఫెమిలియర్ అనమాట. ఫెమిలియర్ ఎవరిని అడిగినా పొన్నాల ఎవరు అంటే ఒకటే చెప్తారు, నీటి పారుదల శాఖ మంత్రి. చాలా నేమ్ వచ్చింది ఆ విషయం. సాంకేతిక పరిజ్ఞానం బాగా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో, కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత దూసుకుపోతున్న నేపథ్యంలో, ఒక ప్రజాప్రతినిధిగా కీలకమైన శాఖలు ప్రభుత్వ రంగంలో నిర్వహించినందుకు, ఆ తర్వాత బయట చట్టసభల్లో నా వాదం కాదు, పార్టీ వాదాన్ని, పార్టీ పథకాలను, ప్రభుత్వ పనితీరును విడమర్చి చెప్పే అవసరం దొరికిన వాడిగా బహుశా పొన్నాల చాలామందికి తెలిసి ఉంటుంది. అది పొన్నాల లక్ష్మయ్య గారు అంటే తెలుగువారే, అచ్చమైన తెలుగువారే, కానీ తెలుగు కన్నా ఆయన ఇంగ్లీష్లోనే అనర్గళంగా మాట్లాడుతుంటారంటారు, ఎందుకలా? అనర్గళంగా నేను తెలుగులో మాట్లాడతాను, తెలంగాణ యాసలో మాట్లాడతాను, ఇంగ్లీష్లో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అది బాగుంది అనుకుంటే అది మీ అభిప్రాయం, కానీ నేను ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. ఇంగ్లీష్లో ఇంకా బాగా స్పీడ్గా మాట్లాడతారు, తెలుగులో అయితే కొద్దిగా నెమ్మదిగా. అంటే ఎప్పుడైతే అంటే అమెరికాకి వెళ్ళడం, అక్కడ పనిచేయడం, ఇంకోటి ఏంటంటే హై స్కూల్లో కూడా ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చేవాడిని, అంటే అంతటా ఫస్టే, ఫస్ట్ సెకండ్, కానీ ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సంపాదించేవాడిని. తర్వాత తెలుగు మీడియం అయినా సైన్స్ సబ్జెక్టులు ఆంగ్లంలో రాసేవాడిని, అంత మాత్రం చేత ఆంగ్లం బాగా వచ్చిందని నేను అన్నాను. ఎలా సాధ్యమైంది? మీరు మీ తండ్రులు వాళ్ళంతా కూడా జీతకాలంగా పనిచేసేవారు, అది ఇది అంటున్నారు, అంటే ఎలా సాధ్యమైంది? అంటే పట్టు ఒకటి, పేదరికం, నిరక్షరాస్యత, ఈ రెండు వ్యక్తి అభివృద్ధి కానీ ముందుకు కానీ పోవడానికి అడ్డంకులుగా ఉంటాయి. పేదరికం, చదువుకోలేకపోవడం సమాజంలో చిన్నచూపు చూపడతారు. డబ్బు, విద్య, ఈ రెండు చాలా అవసరం. పుట్టిన ప్రతివాడు ప్రతిభతో పుట్టడు, కానీ అవకాశాలు కల్పిస్తే ఆకాశం అంత ఎత్తు ఎదిగే దృష్టాంతాలు మనకు కనబడుతున్నాయి. ఆ దిశలోపట బహుశా నాకు అవకాశం కల్పించబడ్డది. అది ఆనాటి ప్రభుత్వాలు పేదరికంలో ఉన్న పిల్లలకు ఇచ్చిన ప్రోత్సాహం, స్కాలర్షిప్స్. ఎందుకంటే మా అమ్మ రెండనాల కూలీగా పనిచేసింది, రెండనాల కూలీగా పనిచేసింది. ఒకవైపు పేదరికంలో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అనే ప్రశ్న. రెండవది, చదువుకోకపోతే గత్యంతరం లేదు, సమాజం గుర్తించదు అనేది రెండవ అంశం. ఈ పట్టుదల మీద మనం ఏం తక్కువ అనే పోటీతత్వం కానీ, ఎవరికి తీసిపోమో అనే కసి ఇతో చదవడం కానీ లేకుంటే పైకి రావడానికి కానీ కొంత ఉరట కలిగించింది. సామాజిక కోణం అడ్డు రాకూడదు, సామాజిక కోణం ప్రతిభకు ఏనాడు కూడా కొలమానం కాదు అనేది మనసులో బాగా రంగరించి, అవమానాలు, అవహేళనలు ప్రాతిపదికగా, పునాదులుగా సామాజిక కోణం లోపల ఈ కసితో ముందుకు రావాలనే తపన, ఆ పట్టుదల, పేదరికం, సామాజిక కోణం, ఈ రెండు పునాదులుగా నిలిచాయి. కాబట్టి పట్టుదలతో ఈ మాత్రం చదువుకోగలిగాం. అందరికీ నమస్కారం, ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్. మీరు చూస్తున్నది iDream న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్, డు వాచ్ iDream.